Andhra Pradesh High Court to Pradhana Benchi, principal seat of High Court and Petali in Chapanakunte, Yavaru, Danini Adukoleru. In the Mundi Evanganite, Amravatulo, Apati Proputum Petagalindo, Ade Vedanga Jagannamohan Reddy Gari Proputum Koda, Walla Nirnayanni Ippatike Prakatinchara Kabatti, Vallu Pettochu. Daniki Chandrababu Naidu, Pavan Kalyanu, CPI no, CPM no, Maroka Party no, Adukoleru Vallu Evaru Koda. ఎందుకంటే ఆ నిర్ణయం ప్రభుత్వానిది ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉందండి అదేంటంటే యాక్చువల్గా అమరావతిలో హైకోర్టు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక డిమాండ్ వచ్చింది రాయలసీమలో బెంచ్ పెట్టాలి లేకపోతే ఇది చాలా దూరం అవుతుంది లేకపోతే శ్రీభాగ్ ఒప్పందము వీటి ప్రకారం కూడా రాయలసీమకి హక్కు ఉన్నది అని చెప్పి కొంతమంది డిమాండ్ చేశారు అందులో అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు రాయలసీమకు చెందిన వాళ్ళు సో ఆ సందర్భంగా 2018 మార్చి 15 నాడు అసెంబ్లీలో అప్పుడు దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అప్పుడు రైజ్ చేశారు కూడా ఈ విషయాన్ని జీరో అవర్లో ఏంటంటే మీరు హైకోర్టు బెంచ్ మన ప్రభుత్వం కర్నూలులో పెడితే బాగుంటుంది ఇది చాలా డిమాండ్ ఉంది ఎప్పటి నుంచో లీగల్ ఫ్రెటర్నిటీ నుంచి ఆ ప్రాంతంలో అనంటే దానికి సానుకూలంగా అప్పటి ప్రభుత్వం స్పందించి ఆ మేరకి పార్టీ వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పారు మేము పెట్టబోతున్నాము కర్నూలు అని చెప్పి ఈ వార్త మనం చూడొచ్చు అన్ని పేపర్లో ఆ రోజున వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు సెటప్ హైకోర్ట్ బెంచ్ ఇన్ రాయలసీమ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో త్వరలోనే దీనికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని అన్నారు అయితే వెంటనే అప్పుడు బీజేపీ తోటి వీళ్ళకి తగాదా రావడంతో దీని మీద ఫోకస్ జరగలేదు అయితే ఆ తర్వాత ఏమైందంటే 2019 ఫిబ్రవరిలో అంటే ఎన్నికలు జరగడానికి ఒక 2 నెలల ముందన్నమాట కర్నూలులో బెంచ్ పెట్టబోతోంది తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలులో బెంచ్ పెడితే మాకు చాలా దూరము మాకు అంటే ఈ రాయలసీమలో చిత్తూరు కడప జిల్లాలకు చెందినటువంటి చిత్తూరు కడప నెల్లూరు వీళ్ళంతా కూడా అక్కడి లాయర్లు మాకు చాలా దూరం అవుతుంది మీరు కర్నూలులో పెడితే కాబట్టి మీరు దీన్ని కడపలో కానీ తిరుపతిలో కానీ పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఒక ప్రదర్శన కూడా చేశారండి సో వీళ్ళు డిమాండ్ కూడా చేశారు అంటే అప్పటి ప్రభుత్వం కర్నూలులో పెట్టడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది ఆ విషయాన్ని వీళ్ళెవరూ ప్రస్తావించరు ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరో కూడా ఎవరైతే గొడవ చేస్తున్నారో ఎవరైతే విద్యార్థి సంఘాల పేరుతోటి చంద్రబాబు నాయుడు కన్వాయ్కి అడ్డంగా వచ్చి కర్నూలులో హైకోర్టు పెట్టడానికి అడ్డొస్తున్నారు అని చెప్పి నిరసన తెలపడానికి ప్రయత్నించారు మరి వాళ్ళకి విషయం తెలియదా ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం 2018లోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుందని దాని మీద కొన్ని ఇతర జిల్లాల నుంచి మరీ ముఖ్యంగా కడప చిత్తూరు జిల్లాల నుంచి కొంత అభ్యంతరాలు కూడా వ్యక్తమైనాయి అనే విషయం తెలియదా వాళ్ళకి అదొక పాయింట్ రెండవది ఇంపార్టెంట్ పాయింట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కనుక కర్నూలులో హైకోర్టు పెట్టాలి అనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకి కేంద్రానికి సంబంధించిన వ్యవహారం అండి ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా దాన్ని అడ్డుకోలేవు అయితే అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం కర్నూలులో ఈ హైకోర్టు పెడతాము అని చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి మెజర్స్ చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా ఆ మాట అన్నారు వదిలేశారు ఇన్ఫ్యాక్ట్ మొన్ననేనండి 2022 ఆగస్టు 4వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం అక్కడ పార్లమెంట్లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ కిరేన్ రిజిజు అని చెప్పి ఉన్నారు రాజ్యసభ సభ్యుడైనటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక ప్రశ్న వేశారు ఈ కర్నూలులో హైకోర్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయంలో మిమ్మల్ని సంప్రదించిందా దీనికి సంబంధించి ఏమైనా అడుగులు ముందుకు పడ్డాయా అని ప్రశ్న వేశారండి రాజ్యసభలో ఈ ప్రశ్న వేసినప్పుడు మంత్రి గారు కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారంటే దెర్ ఇస్ నో కంప్లీట్ ప్రపోజల్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ షిఫ్టింగ్ ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్టు అంటే ప్రధానమైనటువంటి హైకోర్టు దానిని షిఫ్ట్ చేయటానికి అక్కడి నుంచి బదిలీ చేయటానికి అమరావతి నుంచి మార్చటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైనటువంటి ప్రతిపాదన ఏది కూడా మా దగ్గర పెండింగ్లో లేదు మాకు రాలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారండి మొన్న ఆగస్టులోనే ఎప్పుడో కాదు అంటే ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
కర్నూలుకి మేము హైకోర్టును మారుస్తాము విధానము అది అని చెప్పిన వాళ్ళు దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఏవి కూడా తీసుకోలేదండి. ఒక ప్రక్రియ ఉన్నది ఏ విధంగా మార్చాలి అనేది. ముందేంటంటే ఇక్కడ హైకోర్టు అక్కడ ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇదిగో మేము కోర్టుని అమరావతి నుంచి కర్నూలుకి మార్చబోతున్నాము అని చెప్పి వాళ్ళతో మాట్లాడాలండి. మాట్లాడి ఈ మేరకు వాళ్ళకి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ తర్వాత దీనికి సంబంధించి కర్నూలులో కనుక మళ్ళీ మీరు కడితే అక్కడ దానికి ఖర్చులన్నీ కూడా ఉంటాయి కదా, మరి దాని మెయింటెనెన్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది హైకోర్టు, దీనికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాము అని చెప్పి హైకోర్టుని సంప్రదించి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి ఈ ప్రతిపాదనని. పంపిస్తే అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవుతుంది. మీకు నిజంగా ఆసక్తి ఉంటే ఢిల్లీలో ఎన్నో పనులు చేయించుకుంటారు కాబట్టి ఈ పని చేయించుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. అక్కడ కూడా పార్లమెంట్లోను అక్కడ కూడా సుప్రీంకోర్టులోను దాన్ని చేస్తే రాష్ట్రపతి మళ్ళీ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అమరావతి నుంచి కర్నూలుకి మార్చడానికి. అదేమీ అంత సులభమైన విషయం కాదు. కానీ ఈ ప్రక్రియ ఇంత ఉండగా ఈ ప్రక్రియలో మొదటి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేయలేదండి. అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఒక్క పని కూడా దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చేయకుండా ఎవరో అడ్డొచ్చారు, చంద్రబాబు నాయుడు వైఖరి చెప్పాలి, పవన్ కళ్యాణ్ వైఖరి చెప్పాలి, వాళ్ళ వైఖరి ఎందుకు చెప్పటం, అసలు ముందు మీరు చేయదలుచుకుంటే మిమ్మల్ని అడిగేవాడు ఎవడం, మూడు రాజధానులకు వాళ్ళు వ్యతిరేకం అని చెప్పి మీరు ఏమైనా మాట్లాడడం ఆపేశారా? మీరు చేయాల్సిన పనులు చేస్తున్నారు కదా, రిషికొండలో మొత్తం తొలిచి కట్టుకుంటున్నారు కదా, అట్లానే మీరు కర్నూలులో పెట్టాలి అనుకుంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతిపక్షాలు మీరు అక్కడ చేయొచ్చు, కట్టుకోవచ్చు, దానికి సంబంధించిన ప్రక్రియను చేసుకోవచ్చు ప్రభుత్వంలో. కానీ ఆ ప్రక్రియను చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా మరి కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి చెప్పాడండి. దాన్ని బట్టి ఎంత హిపోక్రసీ ఉందో, చెప్పే మాటలకి చేసేటువంటి పనులకి ఎక్కడ ఎలా పొంతన లేదో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే జనాన్ని ఊరికి మిస్లీడ్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు, కానీ వాళ్ళకి నిజానికి అమరావతి నుంచి కర్నూలుకి మార్చేటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదు వాళ్ళ చర్యల ద్వారా మనకి. తర్వాత ఇంకొకటి ఉందండి, హైకోర్టుకి సంబంధించి అమరావతిలో ఇప్పుడు ఆల్రెడీ జ్యుడిషియల్ కాంప్లెక్స్లో నడుస్తోంది హైకోర్టు. అది తాత్కాలికమైనటువంటి భవనం, అది సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ ఒరిజినల్గా, అయితే ప్రస్తుతం తాత్కాలికంగా హైకోర్టు అందులోంచి నడుస్తోంది. అక్కడ అమరావతిలో పర్మనెంట్ హైకోర్టు కోసం స్థూపాకారంలో ఒకటి ప్లాన్ చేసిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. పనుల ప్రారంభం కూడా జరిగింది, కొంతమేర పనులు కూడా జరిగినాయి. 42 ఎకరాల్లో హైకోర్టు కట్టాలి అని చెప్పి అమరావతిలో తలపెట్టారు. 12 లక్షల స్క్వేర్ ఫీట్లో ఈ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఆ రోజున. దానికోసం అని చెప్పి 819 కోట్లు దీనికి అలొకేట్ చేశారు ఈ హైకోర్టు నిర్మాణానికి. అమరావతిలో షాపూర్జీ పల్లంజీ అనేటువంటి సంస్థకి టెండర్ కూడా ఇచ్చారు, పనులు కూడా మొదలైనవి. ఆ తర్వాత మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆగిపోయినాయి, ఈ విషయం అందరికీ తెలుసు. మరి వాళ్ళు ఇన్ని పనులు చేసినప్పుడు మీరు కర్నూలులో మరి 42 ఎకరాలు 400 ఎకరాలు కేటాయించాలి, మరి 12 లక్షల స్క్వేర్ ఫీట్లు దానికి కట్టాలి, దానికోసం మరి ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి, టెండర్లు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి కదా, ఈ పనులన్నీ మీరు మొదలుపెట్టుకోవచ్చు కదా ఈ లోపల. అటువంటి కార్యక్రమానికి ఏమైనా పూనుకున్నారా రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ? అది కూడా లేదు. కాబట్టి కర్నూలులో న్యాయ రాజధాని అనేదే ఒక అతిశయోక్తి అండి. న్యాయ రాజధాని అనేది ఉండదు, ఉంటే హైకోర్టు అక్కడ ఉంటుంది, లేకపోతే లేదు. హైకోర్టు ఉన్నంత మాత్రాన అది రాజధాని కాబోదు, అది మనం అతిశయోక్తిగా పెట్టుకున్నటువంటి పేరు మాత్రమే. సరే, ఏదైనా మీరు హైకోర్టు నిజంగా పెట్టాలి అనుకుంటే కర్నూలులో పెట్టడానికి సంబంధించి ఒక్క పని కూడా ఇంతవరకు చేయకుండా ప్రభుత్వంలో ఆ ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడానికి, ప్రజల మధ్య తంపులు పెట్టడానికి, రాయలసీమకి మిగతా ఆంధ్ర ప్రాంతానికి అమరావతికి వ్యతిరేకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మాత్రమే మాట్లాడుతున్నారు ఈ మొత్తం అని చెప్పి అర్థమవుతుందండి ఇది చూస్తే మనకి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.